రైతు సోదరులకు నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడని వారు ఈ వీడియోని పూర్తిగా వినగలరు. దీనివల్ల డబ్బులు మీ ఖాతాలో ఎందుకు పడలేదు అనే విషయాన్ని గుర్తించగలుగుతారు. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో రెవెన్యూ గ్రామం వారీగా మరియు ఖాతా నెంబరు వారీగా మీకు పంపిస్తున్న, అంటే వ్యవసాయ శాఖలో కానీ గ్రామ వాలంటీర్లకు కానీ రైతులకు కానీ పంపిస్తున్న జాబితాలో కారణం అనే కాలం దగ్గర క్రింద తెలిపిన విధంగా ఉంటే వాటికి అర్థం ఈ రకంగా ఉంటుంది. మొదట పేమెంట్ సక్సెస్ అని ఉంటే వీరికి జాబితాలో తెలుపబడిన బ్యాంకులో వారి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినవి అని అర్థం. మరి రెండవది బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అనే కారణం అనే కాలంలో ఉంటే వీరి యొక్క కుటుంబంలో మరొకరికి, అంటే కుటుంబ సభ్యుడికి డబ్బులు అంది ఉంటాయి అని అర్థం అన్నమాట. మరి సెంట్ ఫార్ బ్యాంక్ అండ్ అప్రూవ్డ్ విల్ బి సెంట్ ఫార్ బ్యాంక్ ఇన్ నెక్స్ట్ షెడ్యూల్ అని గనక ఉన్నట్లయితే వీరి వివరాలను డబ్బులు జమ చేయుట కొరకు ఆర్టీజీఎస్ వాళ్ళు బ్యాంకుకు పంపి ఉన్నారు మరియు 24వ తేదీ లోపల డబ్బులు రాని ఎడల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అర్జీ తక్షణం ఇవ్వగలరని మనవి అని దాని అర్థం. రిజెక్ట్ అట్ విలేజ్ లెవెల్ అని కారణం కాలంలో ఉన్నట్లయితే దీనికి 3 కారణాలు ఉంటాయి. మొదటిది పిఎస్ఎస్ నేమ్ దగ్గర ఎన్ఏ అనగా నాట్ అవైలబుల్ అని ఉంటే వీరికి ప్రజా సాధికార సర్వే జరగలేదు అని అర్థం. కావున రైతులందరూ మీ విఆర్ఓ దగ్గర తక్షణం చేయించుకోండి. అదే రకంగా పట్టాదారు పేరు మరియు పిఎస్ఎస్ పేరు రెండు వేరువేరుగా ఉంటే రిజెక్ట్ చేయబడినది అని అర్థం. దీని కొరకు కూడా మీ యొక్క విఆర్ఓని కలిసి మీ భూమి రికార్డు, దానికి సంబంధించిన ఆధార్ నెంబర్ని లింకు చేసుకోగలరు అని అర్థం. అదే రకంగా ఆధార్ నెంబర్ నాట్ అవైలబుల్ ఇన్ వెబ్ల్యాండ్ అని గనక ఉన్నట్లయితే వీరికి ప్రజా సాధికార సర్వే జరగలేదు అని అర్థం. కాబట్టి వీరు విఆర్ఓ దగ్గర తక్షణం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా జమ చేయించుకుంటే సరిపోతుంది. పక్క రాష్ట్రంలో చిరునామాతో ఉన్న రైతులు గనక ఉన్నట్లయితే కొద్ది రోజులు వేచి ఉండాలన్నమాట. అంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అనేది కొత్త పాలసీని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా వెసులుబాటు కల్పించే ఆస్కారం అనేది ఉంది. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అని గనక ఉన్నట్లయితే వీరు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కట్టిన వారు కాబట్టి ఒకవేళ ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో అర్జీ రూపంలో తెలపాలి. ఇంకా చివరగా పెండింగ్ అట్ మండల్ లెవెల్ అని గనక కాలం లెవెల్లో ఉన్నట్లయితే పట్టాదారు పాసు పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు ఇవన్నీ కూడా తీసుకొని వ్యవసాయ శాఖలో మీరు అర్జీ రూపంలో గన ఇస్తే వాళ్ళు ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేటివి మీ ఖాతాలో పడేటట్లు చేస్తారు. ఈ పథకం చివరి తేదీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము రేపు నెల, అంటే వచ్చే నెల నవంబర్ 15వ తేదీ చివరి తేదీ. కాబట్టి ఈ లోపల రైతులందరూ కూడా తమ తమ ఆధార్ కార్డు, పాస్బుక్ ఇవన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖకు కానీ
లేదంటే కనుక రెవెన్యూ కార్యాలయంలో కానీ వెళ్ళి సంప్రదించి ఈ పథకాన్ని మీరు లబ్ధి పొందవచ్చు అన్నమాట. నమస్కారం.